हाय अंडी अंदर की वेलकम टू मै चैनल भारती मधु व्लॉग्स फाल्गुना पौर्णिम कदा मुंदु रोजे अन्नी संतन नुंची पूल अवन्नी तेच्चिपेट्टुकुन्नानंडि मुंदे अरेंज चेसुकुन्नानु पौर्णिमी 17th नाइट पूज चेसुकुंदामनि दीपलक्ष्मी पूज चेसुकुंदामनि चेप्पि अन्नी अरेंज चेसुकुन्नानु इट्ला मार्निंग लेचि वाकल मुंदु मुग्गदि वेसि आ रोजु మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ఉపవాసం ఉండి 17th ఈవినింగ్ ఆఫ్టర్నూన్ నుంచి ఇట్లా అంతా పూజ కోసమని ఇంత ఇట్లా అలంకరించాను ఇట్లా దీపలక్ష్మిని ఇట్లా ఒక పెద్ద దీపం ఉండే దానికి చీర కట్టి దీపలక్ష్మి పూజ చేసుకుందామని చెప్పి చాలా రోజుల నుంచి అనుకుంటున్నాను చేసుకుందామని కానీ ఇప్పుడు పౌర్ణమి మంచి రోజు కదా అని నేను రాత్రిగల పౌర్ణమి వచ్చిందని ఇవాళ చేసుకున్నాను చీర ఇలా కట్టానండి ఫస్ట్ టైం కట్టాను ఇట్లా ఇంతకుముందు ఎప్పుడు కట్టలేదు ఎంత ఇట్లా అన్నీ అరేంజ్ చేసుకున్నాను ఇట్లా దీపాలు పెట్టి లక్ష్మీదేవిని పెట్టుకొని కమలంలో లక్ష్మీదేవిని పెట్టి పూజ చేసుకుందామని మార్నింగ్ నుంచి ఉపవాసం ఉన్నానండి ఈవినింగ్ వరకు ఈవినింగ్ 6:00 అట్లా స్టార్ట్ చేసి చేసుకున్నాను ఇట్లా నా దగ్గర ఉన్న ఈ బ్రాస్ కలెక్షన్ దీపాలన్నిటిలోనూ 108 దీపాలు వచ్చేలాగా వేసుకుందామని అన్ని బ్రాస్ దీపాలన్నీ అట్లా అరేంజ్ చేసుకున్నాను చిన్న లక్ష్మీదేవి విగ్రహం అండి ఇది గోల్డ్ కలర్ విత్ ఎనామిల్ పెయింట్ తోటి ఉంటుంది బాగుంటుంది కరెక్ట్గా పద్మానికి సరిపోతుంది విగ్రహం అది చాలా అందంగా ఉంటుంది ముందుగా మామూలుగా శుక్రవారం పూజ చేసుకున్నట్టుగానే మామూలుగా లక్ష్మీదేవి పూజ చేసుకున్నాను షోడశోపచారాలతోటి ఇట్లా దీపాల కింద ఒక తమలపాకు వేసి అన్ని దీపాలు ఇట్లా అరేంజ్ చేసుకున్నాను అన్నింటిలోనూ ఒత్తులు ఆవు నెయ్యితోటి ఆవు నెయ్యితో వెలిగిద్దామని చెప్పి ఇట్లా అన్నీ అరేంజ్ చేసుకున్నాము మా కోడలు చేస్తుందండి అట్లా అన్నీ అరేంజ్ చేసే లోపల ఈ లోపల నేను అమ్మవారికి అన్ని అష్టోత్తరం అది చదువుకొని పూజ చేసుకొని నైవేద్యాలు అవి పెట్టుకున్నాను ఎన్నో రోజుల నుంచి అనుకుంటున్నానండి ఒక 6 మంత్స్ 7 మంత్స్ నుంచి అనుకుంటున్నాను దీపలక్ష్మి పూజ చేసుకుందామని చెప్పి నాకు ఇవాళ అనుకోకుండా మార్నింగ్ అనుకున్నాను ఈవినింగ్కి అన్నీ మార్నింగ్ అనుకున్నాం అప్పటికప్పుడు మార్నింగ్ బజార్కి వెళ్ళేసి ఈవినింగ్కి అన్నీ అరేంజ్ చేసేసుకుని ఈవినింగ్ పూజ చేసుకున్నాను అనుకోకుండా జరిగిందండి ఇట్లా అమ్మవారికి అన్నీ నైవేద్యం పెట్టి ఇట్లా దీపాలు ఇట్లా అరేంజ్ చేసుకున్నాను అన్నింటిలోనూ ఆవు నెయ్యి వేసి పెట్టుకున్నాము ముందుగానే నా పూజ అయిన తర్వాత అన్నీ వెలిగించాము ఇద్దరమును పెద్ద దీపం పైన కూడా 5 దీపాలు పెట్టి వెలిగించానండి చిన్న చిన్న దీపాలు పెట్టాను
దీపం సైజును బట్టి ఒక్కొక్క దాంట్లో ఎన్నెన్ని ఒత్తులు పడతాయో అన్ని ఒత్తులు ఒక దాంట్లో నాలుగు, ఒక దాంట్లో రెండు, చిన్న దాంట్లో అయితే రెండు, పెద్ద దాంట్లో అయితే ఎనిమిది, కొన్ని అట్లా లెక్కగా వేసి వెలిగించాము. అవన్నీ అన్ని కౌంట్లోకి వస్తాయని చెప్పారు. అన్ని 108 పైగానే వచ్చినాయి అన్ని దీపాలు కలిపి. 108 కన్నా తక్కువ కాకూడదు కానీ ఎక్కువైనా ఏం పర్వాలేదు. అన్నీ నా దగ్గర ఉన్న ఈ బ్రాస్ దీపాల్లోనే అన్నీ సరిపోయినాయండి. చీర ఫస్ట్ టైం కట్టాను, అది ఎలా చూడటానికైతే బాగానే ఉంది కానీ కొంచెం అది ఎలా ఉందో ఏంటో మీరు కామెంట్గా నాకు బాగా కట్టానా లేదా అన్నది కొంచెం కామెంట్ రూపంలో తెలియజేయండి. దీపలక్ష్మికి ఎలా చీర కట్టాను అన్నది నాకు చేతనైన విధంగా కట్టాను. ఒక్కొక్క దీపానికి ఒక పువ్వు, కొన్ని అచ్చింతలు అన్నీ వేసి పూలతోటి అలంకరించాము. అన్ని దీపాలు ఒకటేసారి వెలిగించేటప్పటికి చాలా కాంతివంతంగా అమ్మవారు కూడా చాలా బాగా కనపడింది. నాకైతే అమ్మవారి ఫేస్ అది కూడా చాలా బాగుంది అనిపించింది ఆ లైటింగ్లో. ఫస్ట్ టైం ఇట్లా 108 దీపాలతో ఫస్ట్ టైం చేశానండి. ఈ వీడియో మీకు ఎలా నచ్చిందో లేదో నాకు కామెంట్గా తెలియజేయండి, లైక్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నా పూజ అది ఎలా ఉందో ఏంటో ఒకసారి మీరు అందరూ కామెంట్ రూపంలో తెలియజేస్తారని అనుకుంటున్నాను.